రామాయణం ఎప్పుడు జరిగింది ఎవరికీ తెలియదు. కొందరేమో వేల సంవత్సరాల క్రితం అని అంటారు, మరికొందరేమో లక్షల సంవత్సరాల క్రితం అని అంటారు, మరికొందరేమో అసలు రామాయణమే జరగలేదు అదంతా ఉత్తుత్తి కథే అని అంటారు. మనకు తెలిసినంత వరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. మీతో ఎవరైనా అసలు రామాయణం జరగలేదు, రాముడు లేడు, రావణుడు లేడు అని వాదిస్తే వారికి సమాధానం ఇవ్వడానికి కావాల్సినంత సమాచారం ఉంది. అందుకే రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలను మేము ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఈ వీడియోలో చూడండి. హనుమంతుడు ఎంత బలశాలో మనం రామాయణంలో చదువుకున్నాం, అవునా? హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాలిస్తే ఆయన ఎంత భారీ ఆకారంలో ఉంటాడో కొన్ని కార్టూన్ సినిమాల్లో కూడా చూసాం. ఆ ఆకారానికి సరిపడా పాదముద్రలు ప్రపంచం నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇంత పెద్ద పాదముద్రలు ఎలాగూ మనుషులవి కాదు, మరి హనుమంతుడివే. మరి హనుమంతుడివే అయితే రామాయణం నిజంగా జరిగినట్టే కదా. రామాయణం చదివారా? కనీసం సినిమా అయినా చూసారా? చూసుంటే మీకు రామసేతు వంతెన గురించి తెలిసే ఉంటుంది. అదేనండి, లంకను చేరుకోవడానికి వానర సైన్యం సముద్రంలో వంతెన కడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ పేరే రామసేతు. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో తమిళనాడు, శ్రీలంక మధ్య ఉంది. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. యుగాల ముందు కట్టింది కాబట్టి ఈ వంతెన చాలా వరకు ధ్వంసమైందని చరిత్రకారులు చెప్తున్నారు. మనుషులు కోతుల నుంచి వచ్చారని ఎంతోమంది సైంటిస్టులు నమ్ముతూ వస్తున్నారు. మనుషులు కూడా జంతువులే. నిప్పు కనిపెట్టాక బుద్ధి, జ్ఞానం వంటివి పెంచుకుని ఇలా తయారయ్యారని శాస్త్రవేత్తల వాదన. కొన్ని మత గ్రంథాల్లో అయితే మనుషులు కోతుల నుంచి వచ్చాయంటే నమ్మరు, అది వేరే విషయం. పూర్వం చాలామంది మనుషులు కోతుల్లాగే ఉండేవారు, అంటే వానర సైన్యం నిజంగానే ఉన్నట్టేగా. లంక చేరుకునేందుకు వంతెన కడుతున్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది వానర సేన. బండలేమో సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ బండలపై రామ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతూ ఉంటాయి. ఇలాంటి రాళ్ళు కూడా ఈ కాలంలో చాలానే బయటపడ్డాయి. అవి కూడా నీళ్లలో తేలుతాయి. వాటిలో కొన్నింటి మీద రామ అని దేవనాగరి లిపిలో రాసుంటుంది కూడా. శ్రీలంకలోని సిగరియా అనే ప్రాంతంలో కోబ్రా హుడ్ కేవ్ అనే గుహ ఉంటుంది. ఇది వేల ఏళ్ల క్రితం నాటిదని, మనుషులు తవ్వింది మాత్రం కాదు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ఓ పాముని పోలుంటుంది. దీని లోపల కొన్ని చిత్రాలు చెక్కి ఉంటాయి. సీతాదేవిని ఎలా బంధించారు అనే విషయం ఈ చిత్రాలను చూస్తే తెలుస్తుందిట. ఇంత చిన్న భూభాగంలో 25,000 పైచురుకు అవశేషాలు తవ్వినప్పుడల్లా బయటపడ్డాయిట. ఇంకా తవ్వుతూ ఉంటే అలా బయటపడుతూనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల జనాలకు కూడా ఎంతో కొంత చరిత్ర తెలుసు. కోటకు వెళ్లే దారి వెంట నీటి కొలనులు, ఉద్యానవనాలు కనిపిస్తాయి. పైగా కొలనుల్లో ఫౌంటైన్లు కూడా ఉండడం, అవి నేటికి పనిచేస్తూ ఉండడం విశేషం. ఇక ఈ కోట అందాన్ని చూసేందుకైతే 2 కళ్ళు చాలా అనిపిస్తుంది. దాదాపు 1350 మెట్లు ఎక్కితే పైకి చేరుకుంటాం. 3.5 ఎకరాలకు పైనే ఆ రాజప్రసాదం విస్తరించుండగా, శిథిలమైపోయినవి పోగా రాజు రాణి భవనాలు, సభామందిరాల మొండి గోడలు, స్విమ్మింగ్ పూల్, రాతి సింహాసనం లాంటివి మిగిలి ఉన్నాయి. రాజభవనం నుండి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలించవచ్చు. రాయి మీద ఆనాటి పెయింటింగ్స్ ఇప్పటికీ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పచ్చిక బయళ్ళు, భారీ వృక్షాలతో కొండ పైభాగం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలకు నెలవైన సిగిరియా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. రావణ ఎల్లా, ఎల్లా అంటే సింహళ భాషలో వాటర్ ఫాల్స్ అని అర్థం. ఈ పేరు రావడానికి ముఖ్య కారణం ఈ వాటర్ ఫాల్స్ పైనున్న కొండ మీద ఉన్న గుహ. దాని పేరు రావణ ఎల్లా గుహ. రావణుడు సీతను ఎత్తుకొచ్చిన తర్వాత అశోకవనంలో ఉంచే ముందు 3 ప్రదేశాలు మార్చాడట. వాటిలో ఒకటే ఈ గుహ. ఈ గుహను మీరు చూడాలంటే మాత్రం చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది సుమా. 4-5 మెట్లెక్కి చూసినా అమ్మో ఇన్ని మెట్లే అని గుండె దడదడా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అసలే సీతను పెట్టిన గుహ. విజయదశమి ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు రావణుణ్ణి శ్రీరాముడు హతమార్చాడు అనే కదా. మరి దీపావళి ఎందుకు జరుపుతారు? ఆ రోజు శ్రీలంక నుంచి రాముడు అయోధ్యకి చేరుకున్నాడు అనే కదా. మరి ఈ 2 పండుగల మధ్య గ్యాప్ ఎన్ని రోజులు? 20 రోజులు, అవునా? ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసి శ్రీలంక నుంచి అయోధ్యకి కాలి నడకన ఎన్ని రోజులు పడుతుందో చూడండి. గూగుల్ మ్యాప్ అయితే సరిగ్గా 21 రోజులు చూపిస్తుంది. రాముడు సీతమ్మను తీసుకుని కాలినడకన 21వ రోజున అయోధ్యకు చేరుకున్నాడు. ఆ రోజే దీపావళి. ఇప్పుడు చెప్తున్న విషయాలు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయేమో కదా. ఇక ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో గోల్కొండ తెలుసు కదా మీకు, గోల్కొండ చరిత్ర కూడా తెలుసు అవునా. గోల్కొండకు వెళ్ళినప్పుడు రామదాసు బందిఖానా కూడా చూడండి. ఇప్పుడు రామదాసు చెక్కిన రాముడి రూపాలు ఇంకా అక్కడే ఉన్నాయి. మరి బందీగా ఉన్న రామదాసుని క్షమాపణ కోరి ఇప్పుడున్న భద్రాచలం మందిరాన్ని ఒక ముస్లిం రాజు ఎందుకు కట్టించాడో మీకు తెలుసు కదా. రాముడి దర్శనం దొరికిందని భద్రాచల మందిర నిర్మాణం జరిగిందిగా. మరి రాముడు ఉన్నప్పుడు రామాయణం ఉన్నట్లేగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గొలిపే అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.